మనం చైతన్య మాస్టర్ గురించి చూసాం, చాలా మంది చాలా విషయాలు చెప్తా ఉన్నారు. అయితే చైతన్య మాస్టర్ తో ఉప్పల్ బాలు గారు మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ లో ఆయనతో కలిసి వర్క్ చేయడం జరిగింది. సో ఆయన గురించి మనతో షేర్ చేసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు ఉప్పల్ బాలు గారు ఉన్నారు, అతనితో మాట్లాడదాం. అన్న హాయ్. అన్న హాయ్, నమస్తే. చైతన్య మాస్టర్ నిజంగా నేను అతనితో వర్క్ చేయలేదు. నిజం చెప్పాలంటే నేను ఎప్పుడు కలవలేదు. కానీ నేను డీలో తను చేసినప్పుడు ఫోటోగ్రాఫర్గా ఆయన డ్యాన్స్ కానీ ఆయన చేసి నవ్వి కామెడీ డ్రెస్సింగ్ వేసుకుని డిఫరెన్స్గా ఆయన స్టెప్ ఇలా పట్టుకుని చేస్తాడు. ఆ స్టెప్ నాకు చాలా ఇష్టం. ఇప్పుడు కానీ నేను ఆయన 10-15 సంవత్సరాల నుంచి చూస్తున్నా చైతన్య మాస్టర్ అంటే. నేను నిజంగా చెప్పినప్పుడు ఎప్పుడు కలవలేదు, తను ఎప్పుడు చూడలే, కానీ డీలో మాత్రం చూశాను. ఆయన గురించి చాలామంది గొప్పగా చెప్పారు, యువర్ బెటర్, చాలా మంచి వ్యక్తి, యువర్ గుడ్ అని చాలామంది చెప్పారు. అంతమంది చెప్తున్నారంటే అది నిజమే కదా. మంచి వాళ్ళ గురించి ఎప్పుడైనా మంచిగా చెప్తారు, చెడ్డ వాళ్ళ గురించి చెడ్డగా చెప్తారు ఎప్పుడైనా ఫస్ట్ కొంచెం. కానీ చైతన్య మాస్టరు నిజంగా తన డ్యాన్స్కి మాత్రం ఫీదా. తను వేసే అంత లావు ఉన్నా అంత పర్సనాలిటీ ఉన్నా కూడా తను వేసే డ్యాన్స్ మాత్రం ఎనర్జీ మామూలుగా ఉండదు. సేమ్ నేను ఎలా కసిగా చేస్తాను, ఇదని చేయాలనుకుంటే తను కూడా ఏదైనా సరే ఏదో స్టెప్ ఎలాంటి స్టెప్ అయినా సింపుల్గా వేసి పారేస్తాడు. నిజంగా చాలా చాలా మంచి. కానీ ఆయనకి ఇలాంటి కష్టం వచ్చిందంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే అంత మంచి పేరున్న సార్కు ఇలా జరగడం నాకు కూడా నచ్చలేదు. చాలామంది కొంతమంది ఇలా డిఫరెంట్గా ఫీల్ అయ్యి ఇలా అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు అంటే, దయచేసి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మన ఫ్రెండ్స్ కానీ మన ఫ్యామిలీకి కానీ మనకు తెలిసిన ఇండస్ట్రీలో ఎవరైనా గొప్పవాళ్ళు వాళ్ళకు చెప్పుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే పరిస్థితి ఎలాంటిదైనా సరే చెప్పుకోవాలని కోరుకుంటున్నా. అంటే నార్మల్గా మీరు మల్లెమాలలో వర్క్ చేశారు, స్కిట్స్ అయ్యి చేశారు కదా, అక్కడ వాతావరణం అయ్యి ఎలా ఉంటుంది అసలు? నిజం చెప్తున్నా మల్లెమాలలో నేను వర్క్ చేశాను. మల్లెమాలలో వర్క్ చేస్తే ఫుడ్ గిడ్డు అంతే మ్యాక్సిమల్గా పర్వాలేదు. అక్కడికి వెళ్తే నేను మొన్న ఆదితో చేశాను 2 స్కిట్లు. నేను ఆదిని ఇట్లా లేపి ఎత్తుకుని ముద్దు పెట్టాను. నిజంగా ఆది నిజంగా చెప్తున్నా నాకు మల్లెమాలలో ఇప్పటివరకు కామెడీగా నచ్చిన వ్యక్తులు అంటే, ఫస్ట్ నాకైతే బుల్లెట్ భాస్కర్ లైఫ్ ఇచ్చాడు జబర్దస్త్లో, ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నా. కానీ సెకండ్ సార్ నాకు 2 అవకాశాలు ఇచ్చింది అయితే ఐపరాదు అండి, నిజంగా ఐ లవ్ యూ ఐపరాదు, నేను మర్చిపోలేను. ఎందుకంటే నువ్వు ఇచ్చిన రెస్పెక్టు, నువ్వు రూమ్లోకి వెళ్ళినా నా పక్కన నా మీద చేసి నీట్గా ఒక అంత పెద్ద సెలబ్రిటీ, నా దృష్టిలో నువ్వు పెద్ద సెలబ్రిటీ అనే ఫీల్ అవుతాను. అలాంటి నువ్వు నాకు సపోర్ట్ చేసి నాకు 2 అవకాశాలు ఇచ్చి మళ్ళీ నీకు ఏదో చేస్తానన్నావు. నేను అడిగాను నాకు మళ్ళీ కంటిన్యూ అవకాశాలు ఇవ్వండి, నాకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇబ్బందిగా ఉందని అన్నాను, చూస్తానంటే మళ్ళీ ఆఫర్ ఇవ్వాలని కోరుకుంటున్నా. నేనైతే చైతన్య మాస్టర్ గురించి ఒకటే చెప్తున్నా, నిజంగా ఆయన ఎక్కడున్న హ్యాపీ ఉండాలి. కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అమ్ముంది కదా, హెల్ప్ చేయమని కోరుకుంటున్నా ఏమన్నా. ఎందుకంటే ఇప్పుడు ఎవరూ లేరు కాబట్టి తనకు ఏదైనా ఎవరు తోచినంత వాళ్ళు పెద్దవాళ్ళు ప్లీజ్ దయచేసి హెల్ప్ చేయండి. ఎందుకంటే చైతన్య మాస్టర్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే తన డ్యాన్స్ కానీ నాకు నచ్చేది తన డ్యాన్స్ మాట్లాడే విధానం చూశాను. చాలామంది కొన్ని వీడియోలు కూడా చూశాను, నిజంగా చాలా ఒకసారి మళ్ళీ కూడా చూశాను. ఓకే, అంటే నార్మల్గా ఆయన సూసైడ్ చేసుకుంటున్నప్పుడు ఒక వీడియో బయటకు వచ్చింది. ఆయన ఏమన్నారంటే, డీ వాళ్ళకన్నా జబర్దస్త్లో చేసే వాళ్ళకి ఎక్కువ శాలరీస్ ఉంటాయి, ఎక్కువ రెమ్యునరేషన్స్ ఉంటాయి అని చెప్పేసి కూడా ఆయన చెప్తా ఉన్నారు. హలో, అంటే జబర్దస్త్లో మనీ అంటే ఉంటుందండి, ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇస్తారు. మాకు చిన్న ఆర్టిస్టులకంటే 5000 ఇస్తారు ఒక రోజుకు. పెద్ద ఆర్టిస్టులకు ఎంత ఇస్తారు అమౌంట్ నాకు తెలియదు. వెళ్ళినప్పుడు మాత్రం నేను మంచిగా మాట్లాడతాను, బాగా. కొందరు ఓవర్ యాక్షన్ చేస్తారు, కొందరు బాగుంటారు, కొందరు బిల్డప్ ఇస్తారు. అక్కడ యాటిట్యూడ్ ఎక్కువ చూపించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది యాటిట్యూడ్ చూపించారు అన్నట్లు, కొంతమంది చూపిస్తారు, కొంతమంది చూపించరు. అట్లా ఉంటుంది అయితే అక్కడ. సో ఫైనల్గా మీరు ఏం చెప్తారు ఆ మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ గురించి? ఏంటంటే జబర్దస్త్ అలాగే డి రెండు ఓకే ఎంటర్టైన్ ఓకే దాంట్లో జరుగుతాయి కదా? అవును. ఎందుకంటే నేను డీ 2 అక్కడ చదువుతాను, 2 స్కిట్లు ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి అది అక్కడ ఇది ఇక్కడ చదువుతాను. కానీ నాకు జబర్దస్త్ స్కిట్లు సేమ్ కాబట్టి మారుస్తారు. కానీ డ్యాన్స్ హాల్ అంటే డీ కూడా బాగున్నాను. ఇప్పుడు డీ వెళ్ళలేదు, నేను హైపరాదుగా డీలో పిలుస్తాను, ఒక ఇంటర్వ్యూ ఒకటి పెడతాను నీకోసం అన్నాడు. మరి హైపరాద అవకాశం ఇస్తే డీ నేను డీ చేయలేదు. ఇప్పుడు నేను డీ టేజ్ ఎక్కలేదు కాబట్టి డీ గురించి నాకు తెలియదు. ఎందుకంటే నేను జబర్దస్త్ ఎక్కాను, టేజ్లో 100 సార్లు ఎక్కాను కాబట్టి నాకు ఒక అనుభవం ఉంది కాబట్టి జబర్దస్త్ గురించి. శ్రీదేవి మా గ్రామ కంపెనీ వెళ్ళాను, 2 షోలు చేశాను, సుధుతో చేశాను, అందరితో పెద్ద పెద్ద వాళ్ళతో చేశాను కాబట్టి నాకు అనుభవం ఉంది. డీ గురించి అంటే నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి నాకు తెలియదు. ఓకే రైట్. అయితే
ఉప్పల్ బాలు గారు ఈ మధ్యన ఎందుకు ఎక్కువ కనిపించట్లేదు ఎంటర్టైన్మెంట్స్ లో, తగ్గారు? లేదండి, యూట్యూబ్ లో నేను చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను, చాలా చేశాను. నాకు ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ లో వీడియోలు కూడా చేయాలని, ఎందుకు అంటే నాకు పెళ్ళిళ్ళు, బర్త్డేలు, ఈవెంట్స్ ఎక్కువ వస్తున్నాయి, అక్కడికి వెళ్ళిపోతున్నాను నేను ఎక్కువ. ఎక్కడ పిలుస్తే అక్కడ విలేజ్ లకు, షాప్ ఓపెనింగ్ లకు అట్లా పిలుస్తున్నారు, అందుకని నేను ఎక్కువ బిజీ ఉన్నాను. అటే వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే అటు వెళ్తే ఎక్కువ అమౌంట్ వస్తుంది. యూట్యూబ్ లను 2,000-1,000 రూపాయలు ఇస్తారు చేసేవాడిని, ఇప్పుడు అవి ఎక్కువ వస్తున్నాయి కాబట్టి అక్కడ వెళ్ళిపోతున్నావు. ఒకవేళ లేకుంటే యూట్యూబ్లో ఇస్తాను అప్పుడప్పుడు, ఇమ్రాన్ ఖాన్ ఛానల్కి, పెద్ద పెద్ద ఛానల్, కొన్ని యూట్యూబ్ ఛానల్లు వేరే ఉన్న వాళ్ళకి, పెద్ద పెద్ద వాళ్ళకి ఇస్తాను. నాకు ఇష్టంగా అంటే ఇమ్రాన్ ఖాన్ తెలుసు కదా, ఈ మధ్యలో ఫర్సన్ బైస్, దాంట్లో ఒక్క వీడియో చేస్తే చాలా మిలియన్స్, నా క్లోజ్ ఫ్రెండ్ అన్నట్లు దాంట్లో చేశాను. తనని ఎక్కువ నేను లైక్ చేస్తాను, ఇమ్రాన్ అంటే నాకు చాలా ఇష్టము, టిక్ టాక్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ మేమిద్దరము. కాబట్టి నాకు అంత టైం ఉండదు, యూట్యూబ్లో చేయలేకపోతున్నా, లేకుంటే ప్యాంక్ వీడియోస్ అవి మొత్తం నావే ట్రోల్ అవుతుండే, కొంచెం ఆ బిజీ ఉండి చేయలేకపోతున్నా. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు ఉప్పల్ బాలు గారు, జబర్దస్త్ కాకుండా మూవీస్ ఏమైనా చేస్తున్నారా? నేను ఇప్పుడు ఒక 2-3 మూవీస్ చేశాను, ఒక మూవీ రిలీజ్ అవుతుంది ఈరోజు, ఒక మూవీ డబ్బింగ్ ఉంది, ఇంకొక మూవీ చేస్తున్నాను, సీరియల్ చేశాను, అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక కొత్త మూవీస్ 2 వచ్చాయి ఆఫర్స్. ఇక తర్వాత మొన్న శ్రీదేవి గ్రాంగ్ కంపెనీకి వెళ్ళాను, హైపర్ట్ స్కిట్ చేశాను, డ్యాన్స్ చేశాను, మళ్ళీ పిలుస్తారని అనుకుంటున్నా, డీలో పిలుస్తానని చెప్పాడు, అది దానికోసం ఎదురు చూస్తున్నా. అంతే, ఏమైనా చిన్న చిన్న యూట్యూబ్లో వీడియోస్ వస్తుంటే అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు చిన్న చిన్న ఛానల్ వాళ్ళకి సపోర్ట్ చేయమని వీడియోస్ తీస్తుంటా. అసలు ఉప్పల్ బాలు గారిది ప్రాపర్ ఎక్కడ, వాళ్ళ ఫాదర్ మదర్ ఏం చేస్తారు, తనకి బ్రదర్స్ ఉన్నారా, సిస్టర్స్ ఉన్నారా, అసలు ఆయన ఎవరు? మాదైతే వెన్నచర్ గ్రామం, రేవంత్ రెడ్డి కోడంగల్ తెలుసు కదా, ఆ నిర్జర్గ వర్గం చెందింది. నాకు అమ్మ ఉండే, నాన్న ఉండే, చెల్లి ఉంది, అక్క ఉంది, అన్నయ్య ఉన్నాడు. ఇప్పుడు ఎవరు లైఫ్ వాళ్ళది అయిపోయింది, చెల్లికి పెళ్ళయింది, ఒక ఇద్దరు కొడుకులు, ఆమె సెటిల్ అయిపోయింది, అక్క పెళ్ళయింది, ఒక భర్త, ఒక కొడుకు, ఆమె లైఫ్ ఆమె చూసుకుంటుంది. డాడీ చనిపోయారు, అమ్మ ఒక్కతుంది, అమ్మ నా దగ్గర ఉంటుంది కాబట్టి, చిన్న అబ్బాయి నేనే కాబట్టి అమ్మ నేను చూసుకుంటున్నా. అన్నయ్య ఉండు, అన్నయ్యకు పెళ్ళయింది, 3 పాపలు, ఇక ఆయన లైఫ్ ఆయన బతుకుతున్నాడు. అమ్మ నా దగ్గర ఉంటుంది కాబట్టి నేను అమ్మను పోషించి అమ్మ నేను చూసుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఉప్పల్లో మా బావ వాళ్ళ ఇంట్లో ఉంటాను. అంటే ఉప్పల్ బాలు అంటారు, బాలు అంటే ఇష్టం, ఉప్పల్ బాలు అంటే ఇష్టం? నాకు ఉప్పల్ బాలు అంటేనే ఇష్టం. ఓకే ఓకే, రైట్. ఈ ఫీల్డ్కి రాకముందు, అంటే యాక్చువల్గా మీరు టిక్ టాక్తో బాగా ఫేమ్ తెచ్చుకున్నారు, సో ఈ ఫీల్డ్కి రాకముందు ముందు నుంచి ఏం చేసేవాళ్ళు? అప్పుడు నేను ఒక ఆఫీస్ బాయ్గా చేసేవాడిని, నేను ఎందుకంటే ఒక ఆఫీస్ బాయ్గా చేసేవాడిని అన్నట్లు. నాకు నెలకు ఒక 6,000 ఇచ్చేది, ఆ వర్క్ అదే చేసేవాడిని. ఇప్పుడు ప్రజెంట్గా ఇంకా షూటింగ్స్ అంటే అవి ఆఫర్లు వచ్చినాక అవి చేస్తున్నా. నాకు కంటిన్యూ ఇక జబర్దస్త్ కానీ, శ్రీదేవి గారు కంటిన్యూ ఇవ్వాలి, అంటే వాళ్ళ ఇష్టం ఉన్నప్పుడు పిలుచుకుని వాడుకుని వదిలేస్తున్నారు కాబట్టి కంటిన్యూ ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళే ఉంటున్నారు, వాళ్ళే చేస్తున్నారు, మాలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను. అయితే మీకు యాంటీగా మాట్లాడేవాళ్ళు, మీ గురించి ట్రోల్ చేసేవాళ్ళు, అలాగే మీరు ఏదైనా వీడియో చేస్తే కింద నెగిటివ్గా కామెంట్స్ పెట్టేవాళ్ళు, వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? నెగిటివ్గా కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, నా లైఫ్ నా ఇష్టం, నాకు నచ్చిన నేను బతుకుతాను. ఫస్ట్ క్వశ్చన్. బ్యాడ్ కామెంట్స్ ఎవరు పెడతారంటే చిల్లరగా, వేస్ట్గా, పని బాట లేకుండా వాళ్ళు పెడతారు. నిజంగా చదువుకుని ఇంట్లో ఒక ఫ్యామిలీగా బతికితే, నిజంగా ఇప్పుడు మనం అందరం పుట్టేది ఒక తల్లి కడుపులోనే పుడతాము, ఏదైనా ఒక ఎవరికైనా అమ్మ అమ్మనే. మా ఫ్యామిలీ గురించి పెట్టబడి, నా గురించి పెట్టిన నేను ఫీల్ కానీ, మా ఇంట్లో మా చెల్లి కానీ, మా అమ్మ ఉంది, వాళ్ళ గురించి అవి బిహేవియర్గా పెట్టడం అది నాకు నచ్చలేదు. ఎందుకంటే పెట్టే వాళ్ళ కూడా మీకు కూడా ఒక తల్లి ఉంటుంది, ఒక చెల్లి ఉంటుంది. పెట్టేటప్పుడు కూడా వాళ్ళు ఏమనుకోవాలంటే, నేను పెడితే మా ఫ్యామిలీ వాళ్ళు తగులుతుంది అని ఫీలింగ్ ఉన్న వాళ్ళు అయితే పెట్టరు. అవన్నీ తెగించిన వాళ్ళు పెట్టిన వాళ్ళకి అదే అలా కలుగుతుందని మనస్ఫూర్తిగా కూడా ఆ భగవంతుడు అంటూ చూస్తానని నేను అనుకుంటాను.